రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు నివారణ చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ మండలంలో వైద్యాధికారుల సూచనల మేరకు నేటికి పాజిటివ్ సంఖ్య 11 కు చేరిందని వాటిలో రికవరీ అయిన వారు 8 మంది కాగా 9 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని ప్రభుత్వ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు తెలిపారు. నా పేరు డాక్టర్ సంజీవ్ రెడ్డి పోతుగల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ని. కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. భౌతిక దూరం పాటించుకుంటూ మాస్కులు ధరించుకుంటూ ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ చేతులు శుభ్రంగా కట్టుకుంటూ ఎవరింట్లోకి వాళ్ళే అంకితమై ఉండాలి. ఎమర్జెన్సీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరు బయటికి రాకూడదు. స్టార్ట్ అయినందున ఇప్పటివైతే మనకు ముస్తాబాద్ మండలం మొత్తంలో 17 కేసులు నమోదైనవి. 17 కేసులలో 8 కేసులు ఆల్రెడీ రికవర్ అయినవి. ఇంకా 9 యాక్టివ్ కేసులు యాక్టివ్ ట్రీట్మెంట్ నడుస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఒక్కటే ఫ్యామిలీ నుంచి 7 పాజిటివ్ వచ్చింది. నుంచి 7 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ ఆల్రెడీ నిన్న ఇంకో టెస్ట్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. సో వాళ్ళ ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరి కనుక్కొని వాళ్ళందరినీ ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేసినాం. ఇక పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసి ఇంట్లోనే క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ చేసేసి ఇంట్లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇప్పటివరకైతే అందరూ బాగానే ఉన్నారు. ఇప్పటివరకైతే 8 రికవర్ అయిపోయారు. ఇంకా 9 మంది యాక్టివ్ కేసు కూడా ఇప్పుడు సిమ్టమ్స్ ఎవరికి లేవు. అందరూ యాక్టివ్గానే ఉన్నారు, హెల్తీగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇంతవరకు అయితే హాస్పిటల్ అయ్యి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు సీరియస్ అయిన వాళ్ళు అయితే ఇంతవరకు ఎవరు లేరు. హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేసుకుంటూ అవి ఏరియా మొత్తం ఇంటి సరౌండింగ్ ఒక 200 మీటర్స్ ఏరియా మొత్తం హోమ్ క్వారంటైన్ ఎవరైతే ఇండ్లలో ఉన్నాయో వారి ఇంటికి వెళ్ళేసి కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేసి సరౌండింగ్స్తో క్లీన్ చేస్తున్నారు. ముస్తాబాద్ మొత్తంలో ముస్తాబాద్ విలేజ్ మొత్తంలో ఇంటింటికి యాక్టివ్ సర్వే మా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇంటికి 7 టీమ్స్గా డివైడ్ అయిపోయి యాక్టివ్ ఒక 4 డేస్ సర్వే చేస్తున్నాం.